ఈ లోక సంబంధమైన ఊహాజనికమైన జీవితంలో నువ్వు ఉండొద్దు, వాస్తవములో నీవు జీవించు. చాలామంది మనుషుల్లో కనబడుతున్న క్యారెక్టర్ ఏంటంటే, వాస్తవంగా తను ఏంటి అనే దాన్ని విడిచిపెట్టి ఉన్నదానికన్నా గొప్పవానిగా ఈ లోకంలో నేను ప్రొజెక్ట్ చేసుకోవాలనే ఆరాటం మనుషుల్లో ఎక్కువ కనబడుతూ ఉంటుంది. అందుకనే భక్తుడైనటువంటి పౌలు గారు అంటారు, రోమా సంఘానికి రాసిన పత్రికలో 12వ అధ్యాయం 3వ వచనం, తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక. ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు, నేను ఎంతవరకు నేను ఎంచుకోవాలో అంతకంటే ఎక్కువగా ఎంచుకోవద్దు. దేవుడు నీకు ఎంతైతే గౌరవించాడో అంతకన్నా ఎక్కువ గౌరవాన్ని ఊహించేసుకోవద్దు అని వాక్యం చెప్తుంది. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు, గారడి పని చేసే సీమోను, సైమన్ ద సోర్సరర్. గారడి పని చేస్తూ రకరకాల మ్యాజిక్లు చేస్తూ అక్కడ ఉన్న ప్రజల్ని విభ్రాంతి పరుస్తూ అతని యొక్క హృదయంలో ఉన్న యాటిట్యూడ్ ఎలా ఉందంటే, తాను ఎంచుకున్న దానికన్నా ఎక్కువగా ఎంచుకొని అందరిలో నేను చాలా గొప్పవాడిని బిల్డప్ ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నాడు గారడి చేసే సీమోను. చూడండి ఆ మాట మనం చూసినట్లయితే అపొస్తల కార్యములు 8వ అధ్యాయం 9-10 వచనాల్లో, సీమోను అని ఒక మనుషుడు లోగడ ఆ పట్టణములో గారడీ చేయచ్చు, తానెవడో ఒక గొప్పవాడనని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి పరచుచుండెను. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతని లక్ష్య పెట్టిరి. చదవబడిన వాక్యంలో చూసినట్లయితే సీమోను తానెవడో ఒక గొప్పవాడినని చెప్పుకొనుచు ప్రజలను విభ్రాంతి పరుస్తూ ప్రజల నుండి దైవశక్తి కలిగిన వాడనే బిల్డప్ ఇచ్చుకోవడమే తన జీవితం అంతా గడుపుతున్నాడు. ఈ లోపల అతని యొద్దకు నిజంగా దైవశక్తి కలిగిన ఫిలిప్పు అనే దేవుని యొక్క సేవకుడు వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ యేసుక్రీస్తు నామంలో బలమైన అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసినప్పుడు నాలో ఉన్నదంతా కూడా మ్యాజిక్, ట్రిక్స్, రకరకాలైనటువంటి గారడి పనే కానీ నిజమైన దైవశక్తిని నేను చూచానని చెప్పి దేవుని సేవకుడైన ఫిలిప్పు దగ్గరికి వచ్చి తన సమస్త గారడి పని విడిచిపెట్టి బాప్తిసం పొంది రక్షింపబడినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. గమనించండి ప్రియులారా, గారడి పని చేసే సీమోను లాంటి హృదయం మనలో చాలామందికి ఉంటుంది. ఏంటంటే, నేను చాలా గొప్పవాడిని, నేను చాలా తెలివైన వాడిని, నేను చాలా మంచోడిని, లేక నేను చాలా పరిశుద్ధుడిని అనే ఒక రకమైనటువంటి ఆనర్ ప్రజల్లో నుంచి ఒక ఘనత కొరకు ప్రాకులాడే ఆ హృదయంతో చాలామంది ఉంటా ఉంటారు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నీ గురించి నువ్వు ఎక్కువ ఆలోచన చేసుకోకుండా హంబుల్గా ఉండు. అంతేకాదు, చాలామంది వాళ్ళ యొక్క ఆలోచన విధానం గురించి ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, వ్యర్థమైనవి ఆలోచన చేయడం మానేసి ఏవి యోగ్యమైనవో వాటి కొరకు ఆలోచన చెయ్యి. దేవుని దృష్టికి ఏది నీతో దాని గురించి ఆలోచన చేయమని భక్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో చెప్తున్నాడు, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటిని ధ్యానముంచుకొనడి. ఫ్యాంటసీ అంటే ఊహాలోకం. నువ్వు ఊహించే వాటిలో కూడా ఏవి రమ్యమైనవో, ఏవి దేవుని దృష్టికి అంగీకారమైనవో వాటిని ధ్యానించు. మన ఆలోచన చేయడం అనేది ఫ్రీయే కదని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా నిన్ను నీవు ఊహాలోకంలోకి తేలిపోతూ ఒక రకమైనటువంటి ఫ్యాంటసీ వరల్డ్కి వెళ్ళిపోతూ ఉంటాం. దానివల్ల ఏంటి నష్టపోతున్నామంటే, ప్రస్తుతం ఏమి జరుగుతుంది, నేను ఏంటి, నా పరిస్థితి ఏంటని ప్రజెంట్ని కంప్లీట్గా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. అందుకనే బైబిల్లో చాలా స్పష్టంగా మనం చూసినట్లయితే భక్తుడైనటువంటి దావీదు ఒక చక్కటి ప్రార్థన చేస్తాడు 139వ కీర్తనలో 23-24 వచనాలు, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనము, నీ కాయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపము, నా తలంపులను పరీక్ష చేసి నా హృదయాలోచనలను పరిశీలన చేసి నీ కాయాసకరమైన మార్గం ఉంటే చూసేది నాలోచి తొలగించంటున్నాడు. దేవుని వాక్యము చాలా శ్రేష్టమైనది. మన తలంపులను, మన ఆలోచనలను, మన ప్లాన్స్ను ఆయన వాక్యముతో మనము ప్యూరిఫై చేసుకుంటూ ఉండాలి, శుద్ధి చేసుకుంటూ ఉండాలి. అందుకనే దేవుని వాక్యం యొక్క గొప్పతనం ఏంటంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో, దేవుని వాక్యము సజీవమై
బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనూ వాడిగా ఉండి ప్రాణాత్మలను కేళ్లను మూలుగును విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. మన హృదయములున్న తలంపులను ఆలోచనలు కూడా శోధించి పరీక్ష చేసేది దేవుని వాక్యం. అందునే భక్తుడు అంటున్నాడు, నా హృదయంలో వ్యర్థమైన ఆలోచనలు రాకుండా, ఈ ఊహాజనికమైనటువంటి ఊహాలోకంలోనికి నేను పోకుండా నన్ను రక్షించు. ఆ తలపులను నాలోచి తీసివేయి. మన ఊహాలోకంలోనికి అందని వాటి మీదకి మనం ఆశలు వెళ్లకుండా మన హృదయాన్ని సముదాయించుకొని దేవుడిచ్చిన దాంతో తృప్తి చెందుతూ కష్టపడి దేవుడు మనకిచ్చిన ఆరోగ్యాన్ని సద్వినియోగపరుచుకుంటూ ముందుకు వెళదాం. దేవుడు ఖచ్చితంగా ఆయన వైపు చూస్తూ ముందుకు వెళ్ళిన వారిని ఊహించిన దానికన్నా ఆశించిన దానికన్నా గొప్ప వాటితో తృప్తిపరుస్తాడు. విశ్వాసంతో ముందుకు సాగుదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నా తండ్రి, నీవు ఇచ్చిన వాక్యం బట్టి వందనాలు. మా జీవితంలో అనేక రకాలైనటువంటి ఆలోచనలు, ఊహలు, తలంపులు మమ్మల్ని ప్రస్తుతాన్ని నైనా విడిచిపెట్టి, వర్తమానాన్ని విడిచిపెట్టి రియాలిటీలోంచి ఫ్యాంటసీ వరల్డ్లోనికి, ఊహా జీవితంలోనికి తీసుకువెళ్ళిపోయి నాయనా మమ్మలను ప్రభువా మోసం చేస్తున్న ఈ హృదయాన్ని నీవే రక్షించండి. మా తలంపులను రక్షించండి. పరిశుద్ధపరిచి యేసు ప్రభువా మీకు ప్రీతికరంగా ఉన్నది ఉన్నట్టుగా మేము తీసుకుని, మేము ఎంతవరకు ఎంచుకోవాలి అంతకన్నా ఎక్కువగా మేము మా గురించి మేము ఆలోచన చేసుకోకుండా దీన హృదయంతో కష్టపడుతూ ముందుకు సాగుతూ నీ కృపను పొందుకునే భాగ్యము దయచేయమని, ఉన్న దాంతో తృప్తి చెందుతూ నిన్ను మహిమపరుస్తూ నీ విశ్వాసములో ముందుకు సాగే జీవితం మాకు దయచేయమని యేసు నామములో వాక్యము ధ్యానించిన ప్రతి ఒక్కరిని ఫ్యాంటసీలో నుండి, ఊహాజనికమైన జీవితంలో నుంచి రియాలిటీలోనికి, వర్తమానములోనికి నడిపించి, జరిగిన వాటిని జరగబోయే వాటిని ఆలోచన చేసి ప్రస్తుతము మేము బలము పొందుకుని ముందుకు సాగే జీవితం మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచు నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మేము దీవించుగాక.